ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఈరోజు అనగా మే 12వ తారీఖు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సుల యొక్క ప్రాముఖ్యతను గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకుందాం. చరిత్రలో గాని ప్రస్తుతం గాని భయంకరమైన అంటువ్యాధులు ప్రబలినప్పుడు కరోనా వంటి మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సమయంలో కూడా నర్సులు ఈ వ్యాధులతో పోరాడంలో ముందున్నారు, భవిష్యత్తులో కూడా ముందుంటారు. అంతెందుకు, మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. కరోనాతో యుద్ధంలో డాక్టర్స్, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు నర్సులు కూడా ముందుండి పోరాడుతున్నారు. డాక్టర్స్, నర్సెస్, ఆరోగ్య కార్యకర్తలు లేకుండా కరోనాతో యుద్ధాన్ని మనం ఊహించలేము, చేయలేము కూడా. ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముందుగా డాక్టర్స్, నర్సులు, ఆరోగ్యకర్తలకు మనస్ఫూర్తిగా మన ధన్యవాదాలు చెబుదాం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, అసలు ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్లోరెన్స్ నైటాంగిల్ యొక్క జన్మదినం సందర్భంగా అనగా మే 12వ తారీఖును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే 1965వ సంవత్సరం నుండి అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో జరుపుకోవడం ప్రారంభించారు. ఇంకా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఆరోగ్య సంరక్షణలో నర్సుల యొక్క ముఖ్యమైన పాత్రను కూడా వివరిస్తుంది. ఫ్లోరెన్స్ నైటాంగిల్, ఆమె ఎవరు, ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో ఆమె చేసిన గొప్ప సేవలేంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్లోరెన్స్ నైటాంగిల్ ఈమెను లేడీ విత్ ద ల్యాంప్ అని కూడా అంటారు. ఈమె మే 12వ తారీఖు 1820 సంవత్సరం ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో జన్మించారు. ఫ్లోరెన్స్ నైటాంగిల్ ఆధునిక నర్సింగ్కు పునాది వేసిన ఒక బ్రిటిష్ నర్సు. ఈమె ఒక తత్వవేత్త, గణాంకవేత్త మరియు సామాజిక సంఘ సంస్కర్త కూడా. 1853-56వ సంవత్సరం టర్కీలో జరిగిన క్రిమియన్ యుద్ధంలో గాయపడిన బ్రిటిష్ మరియు మిత్రరాజ్యాల సైనికులను నర్సింగ్ చేయడానికి ఫ్లోరెన్స్ నైటాంగిల్ను నియమించారు. ఈమె గాయపడిన వారికి వ్యక్తిగత సంరక్షణ ఇచ్చేందుకు రాత్రిపూట రౌండ్లు వేస్తూ వార్డులలో చాలా సమయం గడిపేది. అందుకుగాను ఈమెని లేడీ విత్ ద ల్యాంప్ గా పిలిచేవారు. నర్సింగ్ విద్యను అభివృద్ధి పరచడానికి ఫ్లోరెన్స్ నైటాంగిల్ చేసిన ప్రయత్నాల వలన లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో శాస్త్రీయ ఆధారిత నర్సింగ్ పాఠశాల మరియు నైటాంగిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లు స్థాపించబడ్డాయి. అలాగే వర్క్ హౌస్ వైద్యశాలలో నర్సులకు శిక్షణ ఇవ్వడంలో కూడా ఫ్లోరెన్స్ నైటాంగిల్ కీలక పాత్ర పోషించారు. క్రిమియన్ యుద్ధ సమయంలో ఫ్లోరెన్స్ నైటాంగిల్ చేసిన సేవకు గుర్తింపుగా బ్రిటిష్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారం ఆమెకు 1907వ సంవత్సరంలో లభించింది. అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ కి మాత్రమే అందించే ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా ఫ్లోరెన్స్ నైటాంగిల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్లోరెన్స్ నైటాంగిల్ తర్వాత ఆరోగ్య సంరక్షణలో ముఖ్య పాత్ర పోషించిన మరొక వ్యక్తి మదర్ తెరీసా. పూర్తి పేరు సెయింట్ తెరీసా ఆఫ్ కలకత్తా. మదర్ తెరీసా అసలు పేరు ఆగ్నెస్ గొంజా బజాన్షు. మదర్ తెరీసా రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మెసిడోనియాలోని మెసిడోనియాలో జన్మించారు. ఆమె 18 సంవత్సరాలు స్కోప్టేలో నివసించిన తర్వాత ఐర్లాండ్ మరియు భారతదేశాలకు వెళ్లారు. ఆమె ఎక్కువ జీవితకాలం అక్కడే గడిచింది. మదర్ తెరీసా ఆర్డర్ ఆఫ్ ది మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు. రోమన్ కాథలిక్ సమాజానికి చెందిన మదర్ తెరీసా పేదలకు, ముఖ్యంగా భారతదేశంలోని నేరస్త్రాయాలకు తన జీవితాన్ని అంకితం చేశారు. మదర్ తెరీసా 1962 సంవత్సరంలో రామన్ మెగసే శాంతి బహుమతిని మరియు 1979లో నోబెల్ శాంతి బహుమతిని పొందారు. ఇంకా మరెన్నో బహుమతులు, గౌరవాలు కూడా లభించాయి. ఫ్లోరెన్స్ నైటాంగిల్, మదర్ తెరీసా వీళ్ళ మాదిరిగానే ఆరోగ్య సంరక్షణలో సేవలు అందించిన మరొక సంస్థ రెడ్ క్రాస్. రెడ్ క్రాస్ వెనుక ఎవరున్నారో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ జెనీవాలోని స్విట్జర్లాండ్లో 1863 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఏర్పాటుకు ముఖ్య కారణం హెన్రీ డునాంట్. రెడ్ క్రాస్ అనేది ప్రపంచ యుద్ధం తర్వాత శాంతికి సహకరించాలన్న ఆలోచనతో ప్రవేశపెట్టబడిన ఆలోచన. అయితే అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతిపాదనకు 1948లో ఆమోదం లభించింది మరియు మొదటి రెడ్ క్రాస్ దినోత్సవం మే 8, 1948న జరుపుకోవడం జరిగింది. హెన్రీ డ్యునాంట్ చేసిన విశిష్ట సేవలకు గాను 1901లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే నోబెల్ బహుమతులు ప్రారంభించిన తర్వాత మొదటి శాంతి బహుమతి పొందిన వారు హెన్రీ డ్యునాంట్. రెడ్ క్రాస్ మరియు హెన్రీ డ్యునాంట్ కు సంబంధించిన ఒక వీడియోను రెడ్ క్రాస్ డే సందర్భంగా మేము చేయడం జరిగింది. రెడ్ క్రాస్ మరియు హెన్రీ డ్యునాంట్ కు సంబంధించిన మరిన్ని విషయాల కోసం మీరు ఆ వీడియోని చూడగలరు. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. దేశం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న ఈ సమయంలో వైద్యులు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులు అదృశ్య శత్రువుతో పోరాడడానికి 24 గంటలు శ్రమిస్తున్నారు.
అయితే కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశంలో చేసిన పోరాటానికి నర్సులు జీవనాధారమని నిరూపించారు. పెద్ద నగరాల నుండి చిన్న ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులు కూడా కరోనాపై పోరాటంలో తమ విశిష్ట సేవలను అందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణాలు రక్షించే వ్యాపారానికి ఇంధనం అందించే నాడీ వ్యవస్థకు నర్సులు కండరాలు మరియు బంధన కణజాలం వంటి వారు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన మరొక ముఖ్య విషయం ఉంది. అదేంటంటే ప్రపంచంలోని ఆరోగ్య కార్యకర్తలలో సగం కంటే ఎక్కువగా అంటే 5.9 మిలియన్ల మంది నర్సులు ఉన్నారు. అయినప్పటికీ నర్సుల కొరత ఉంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడానికి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు వస్తుంది. అలాగే 2021 సంవత్సరానికి గాను ఈ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్ అనే థీమ్తో ముందుకు వచ్చింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా కరోనాతో పోరాడుతున్న డాక్టర్స్, నర్సెస్, ఆరోగ్య కార్యకర్తలు మరియు పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్స్ అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ సన్నిహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.